రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మరి మాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు, మా అదృష్టంగా భావిస్తున్నారు, మా గౌరవజన్మ సుకృతంగా భావిస్తున్నారు. అనేక మంది వేల మంది కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, అదేవిధంగా అభిమానులు ప్రజల యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అండదండలతో ఈరోజు మరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పాతగయ్యే వరకు మరి ర్యాలీతో వచ్చి వారందరూ కూడా సపోర్ట్ చేసి తీసుకొచ్చి మా ఆడపడుచు, మా అక్క మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవాలి, మేమందరం మీ వెన్నంటి ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నారు, మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అండదండంలో ఉంటారు, మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా, దూరభారాలు లెక్క చేయకుండా ఉదయాన్నే అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, నన్ను బలపరిచి, నన్ను దీవించి పెద్దలందరూ కూడా ఎక్కడ చూసినా చూడే అక్క చెల్లెమ్మలు ఫ్యాన్ గుర్తుని సింబల్ చూపిస్తూ వారందరూ కూడా నన్ను మరి చాలా ఉత్సాహపరచడానికి పంపించడం జరిగింది. ఇప్పుడు వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసాం, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అన్నీ అందించాం, నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మరి ఈరోజు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా నా తరఫున, నా కేడర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆయన చూపించిన పాట ఒక్కటే, ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలు ఏదైనా కదే అడిగితే వెంటనే మనం వాళ్ళకి స్పందించాలి, వాళ్ళ దగ్గరగా వెళ్ళాలనే ఆయన యొక్క మరి ఏదైతే మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా నడుస్తాం, ప్రజలందరినీ కూడా కలుస్తాం. ఇప్పటికే సగం గ్రామాలు, సగం పైన వార్డులు, సగం పైన గ్రామాలను కూడా మరి గడప గడపను కూడా మేమందరం కూడా తిరగడం జరిగింది, ఊరు ఊళ్ళో అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. మరి చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి, అందుకోసం మేము షెడ్యూల్ కూడా కొంచెం మరి సిద్ధం చేసుకుని అందరితో మాట్లాడి ఈ ఎండలకి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా తయారు చేసి మిగిలిన గ్రామాల్లో ప్రజల్ని కలవటానికి, మిగిలిన గ్రామాల్లో ఉండే ఓటర్స్ని కలవటానికి, మిగిలిన గ్రామాల యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని వారికి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉండడానికి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ రోజు నుంచి ఇంకా ఇంచుమించుగా సీరియస్ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నామినేషన్స్ ఫైల్ చేశామో అప్పుడే సీరియస్గా ఇంకా టెంటేటివ్గా టైం బౌండ్ అయిపోతాయి, రేపు స్కూటీ ఉంటుంది, మళ్ళీ అన్ని రకాలుగా ఎలా ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మళ్ళీ అన్ని రకాలుగా పోలింగ్ బూత్లు చెక్ చేసుకుంటారు, ఇదంతా ఒక టీం చూస్తూ ఉంటారు. అట్లాగే ప్రణాళిక ఎలా చేయాలి, ఈ మిగిలిన 23 రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రచారం మేము చేయాలనేది మా లీడర్స్ అందరూ కూడా మరొకసారి మాట్లాడుకుని చర్చించుకుని ముందుకు వెళ్తాం. ఆ విధంగా ముందుకు మేమందరం కూడా జగన్ గారి మద్దతుతో మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే విధంగా మేమందరం కృషి చేస్తాం. ఒక పార్టీ అధినేతకి నిలబడుతున్నారు, మీ గెలుపు కోసం మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరి రాష్ట్రం కోసం కానీ దేశం కోసం, రాష్ట్రం కోసం కానీ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనుల కోసం కానీ, అంతేకాకుండా పిఠాపురం ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము చెప్తాం తప్పకుండా ఇప్పటి వరకు రైతులకి ఏం చేసాము, మహిళలకి ఏం చేసాము, వెనుకబడి వర్గాలకి ఏం చేసాము, అక్కడి వర్గాలకి ఏం చేసాము, ఎస్సీబీసీ మైనార్టీ ఎస్టీ అందరికీ కూడా ఏమేం చేసాము మేము ఇప్పుడు చెప్పబోతున్నాం. అదేవిధంగా ఏ గ్రామానికి ఏ విధంగా మేము హెల్ప్ చేయగలిగాం, ఏ గ్రామాల్లో ఏ విధంగా మేము డెవలప్మెంట్ చేయగలిగాం, మా రోడ్లు అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, లేకపోతే సచివాలయాలు అవ్వచ్చు, ఆర్బీకే సెంటర్ కావచ్చు, వెల్నెస్ క్లినిక్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా సమాజ అభివృద్ధికి హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఏ విధంగా చేస్తాం, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వగలిగాం, ఇప్పుడు వరకు ఇవ్వగలిగింది ఏ విధంగా ఇవ్వగలరు, రేపు భవిష్యత్తులో ఏమిస్తాం, బీఎస్సీ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రణాళికలో మేనిఫెస్టోలు కూడా ముఖ్యమంత్రిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాకు నేను అనుకుంటాను ఒక 3-4 రోజుల్లో మేనిఫెస్టో కూడా వస్తుంది, ఆ మేనిఫెస్టోను కూడా తీసుకుని మా ఎన్నికల ప్రచారంలో ప్రజలకి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.